పానకంలో పుడక అంటే ఏంటో తెలియజేస్తారా? పానకంలో పుడక, ఈ బెల్లం నీళ్లు కలిపితే దాంట్లో కాస్త మిరియప్పొడి కూడా వేసి పానకంగా తయారు చేస్తారు. ఇది చాలా ఆరోగ్యవంతమైనది. ఇది మనకు శ్రీరామనవమి ఉత్సవాల్లో పానకం వడపప్పు నివేదన చేసి ప్రసాదంగా తీర్థంగా పంచుతూ ఉంటారు. అలాగే పెళ్ళికి ముందు వరపూజ అనే పేరుతో వరునికి సంబంధించిన బంధువులందరికీ కూడా పానకాలు ఇవ్వడం అనే పని చేస్తుంటారు. అంటే వచ్చిన వెంటనే స్వాగతం చెప్పి పానకాలు ఇస్తారు. పెళ్లి సమయంలో కూడా పానకాలు పంచడం ఉంది. ఎందుకు ఇదంతా అంటే బెల్లం కుజునుకు సంబంధించిన పదార్థం, మిరియం సూర్యునికి సంబంధించిన పదార్థం. అంటే కొందరికి బెల్లం ఎలర్జీ ఉంటుంది, అలాంటి వాళ్ళకి ఈ మిరియం కలపడం వల్ల ఆ దోషం తొలగిపోతుంది. అంటే బెల్లం వల్ల వచ్చే దోషాలు తొలగించేందుకు మిరియం ఉపయోగిస్తూ బెల్లం వల్ల వచ్చే గుణాన్ని మాత్రం స్వీకరించేలాగా పానకాలు పంచుతారన్నమాట. ఈ కుజుడు నాయకత్వ లక్షణాలు గలవాడు. అంటే అందరినీ ఒక వర్గంగా రూపొందించే లక్షణం అతనిలో ఉంది. అందుకని ఇటు శ్రీరాముని వివాహంలో పంచిన, పెళ్ళిళ్ళల్లో పంచిన, ఇదేమిటవుతుంది, అందరినీ ఏకోన్ముఖం చేసే లక్షణాన్ని పెంచుతోంది. అయితే ఈ బెల్లం వండేటప్పుడు పెద్ద పెనంలో చెరుకు రసం కాచుతూ కలుపుతూ ఉంటారు. ఈ చెరుకు రసం తీసినప్పుడు కూడా కొన్ని పెచ్చులు లాంటివి ఆ రసంలో కలిసిపోయే అవకాశం ఉంది. అలాగే ఈ చెరుకు రసాన్ని కాచుతూ చెరుకు గడలతో కదుపుతూ ఉంటారు. అలా కదిపినప్పుడు కూడా చెరుకు గడ నుంచి పెచ్చులు కొన్ని దాంట్లో పడే అవకాశం ఉంది. అందుకని అప్పుడప్పుడు మనకి బెల్లంలో ఆ పుల్లల్లాగా చెరుకు పెచ్చులు కూడా వస్తుంటాయి. ఇది ఎప్పుడైతే మనం పానకం చేసేసిన తర్వాత తాగేటప్పుడు ఆ పుడక కంఠంలో గుచ్చుకున్నట్లయితే ఏమవుతుంది, అలా అంటే కొందరిలో ఎలా అలవాటు ఉంటుందంటే గ్లాసుని, అంటే ప్రాచీన సంప్రదాయం అది, గ్లాసుని ఇలా నోటికి తగిలించి తాగరు, గ్లాసుని అలా ఎత్తి పోసేసుకుంటారు. అలా ఎత్తి పోసేసుకుని గడడా తాగేసేటప్పుడు ఈ పుల్ల ఆ కంఠంలో వెళ్ళి గుచ్చుకునే అవకాశం ఉంది. అలా గుచ్చుకుంటే ఏమవుతుంది, అది ఎంత ఉమ్మెద్దా అన్న బయటికి రాదు కంఠంలో గుచ్చుకున్నది. కొన్ని సందర్భాలలో ఏ అరటి పండులో తినమంటారు, అది తినమన్నప్పుడు కూడా అది మామూలుగా ఒక యాంగిల్లో గుచ్చుకుంటే పర్వాలేదు, కానీ ఈ పైనుంచి గుచ్చుకునే యాంగిల్లో కనుక గుచ్చుకున్నట్లయితే అరటి పండు తిన్నా కూడా అది ఇంకా గుచ్చుకుంటూ ఉంటుంది. అలా గుచ్చుకుని ఏం చేస్తుంది అంటే శరీరానికి ఒక ధర్మం ఉంది, మనకి ఏది ఇబ్బందికరంగా ఉందో దాన్ని బయటకు గెంటేసే లక్షణం. గెంటడం ఎలా కుదురుతుంది దానికి అంటే, అలా కంఠంలో అది గుచ్చుకున్నప్పుడు అతి తరచుగా లోపల నుంచి పదార్థం వాంతిగా బయటకు వచ్చేస్తుంది. అంటే వీడు తాగిన రసం అంతా బయటకు వచ్చేస్తుంది. వచ్చేసి ఆ రసంతో పాటు ఈ పుల్ల కూడా బయటకు వచ్చేస్తుంది అన్నమాట. ఎందుకని ఈ పైనుంచి ఇలా యాంగిల్లో ఉన్నప్పుడు పైనుంచి పదార్థం పెడితే ఇంకా గుచ్చుకుంటాను, కానీ కింద నుంచి పదార్థం వస్తే అది కూడా పెద్ద స్ట్రెస్తో వస్తుంది. వాంతి రావడం అంటే వేగంగా వస్తుంది. ఆ వేగంగా వచ్చి ఆ పుల్లని కలిపేసుకుని వాంతి బయటకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏమిటైంది, ఇంతకీ పానకంలో పుడక అడ్డం రావడం వల్ల లోపలికి వెళ్ళిన పదార్థం కూడా బయటకు వచ్చేసింది. అంటే దాని రసాస్వాదం, దాని అనుభూతి లోపించింది లాగా. ఇది ఎక్కడ వాడుతుంటారు అంటే, ఏ మంచి మాటలో ఎవరైనా చెబుతుంటే మధ్యలో ఎవరో అక్కడ కబుర్లు చెప్పుకోవడమో గొడవ చేయడమో చేస్తుంటే ఈ పానకం రసాస్వాదన జరుగుతున్నప్పుడు
మంచి విషయాన్ని విని ఆసక్తిగా వింటున్నప్పుడు మధ్యలో మనసు అలా పక్కకి గొడవ వైపు వెళ్ళింది అనే భావనతో ఇది పానకమైతే వాడు మాట్లాడే మాటలు పుడక. ఈ పుడక ఏం చేస్తుందంటే అంత క్రితం ఆ మాటలు విన్న దానివల్ల వచ్చే ఆనందాన్ని కూడా పోగొట్టేంత స్థాయిలో ఉంటున్నాయి లాగా. అలాగా మనకు ఏవైతే ఆనందప్రదమైన అంశాలు అవి కొనసాగుతూ ఉండగా మధ్యలో ఇబ్బందికరమైనటువంటి అంశం ఏది వచ్చినా ఆ ఇబ్బంది వైపు మనసు మళ్ళీపోతుంది. ఎందుకంటే శరీరం ఇంత ఉంది, దీంట్లో ఇక ఏ కాలు దగ్గర చిన్న ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి, దృష్టి అంతా దాని మీదే ఉంటుంది తప్ప మిగిలిన శరీరానికి ఉన్న సౌకర్యాల మీద ఉండదు. అంటే ఎక్కడ బాధ ఉందో అక్కడ గమ్మున పెడుతుంది మనసు. ఓ తెల్లటి గోడ ఉందనుకోండి, దాని మీద ఓ నల్లటి చుక్క పెట్టామనుకోండి చిన్నది, వెంటనే ఏమవుతుంది, దృష్టి అంతా దాని మీదకే పెడుతుంది, మిగిలిన దాన్ని పట్టించుకోదు అసలు. ఇంకా అందుకనే మనకు చిన్నపిల్లలకి ఇలా చుక్క పెడుతుంటారు ఇక్కడ నల్లగా. ఎందుకు పెడుతుంటారు అంటే ముఖ సౌందర్యం వల్ల దృష్టి కొట్టే ప్రమాదం ఉన్న చోట అటువైపు దృష్టి వెళ్లకుండా మొదట దీని మీదకి వెళ్ళిపోతే ఆ దృష్టి దోషం పోతుంది అనేటువంటి భావనతో లాగా మనకు ఇలా దృష్టిని మరల్చేటువంటి లక్షణం ఈ కలహాదులకు ఉన్నందువలన మిగిలినది అంతా కూడా పోతుంది కాబట్టి రసాస్వాదన అంతా కూడా పానకంలో పుడకలాగా అని సామెత చెబుతుంటారు అన్నమాట. అందువలన మనకు ఆనందానికి విఘ్నాన్ని కలిగించే ఘటనల వల్ల సమగ్రమైన ఆనందాన్ని మరచిపోయే పరిస్థితులు ఏర్పడే స్థితిని వర్ణించడానికి చిన్న ఉదాహరణగా దీన్ని వాడేస్తుంటారు. తద్వారా విషయం మొత్తం అర్థమైపోతుంది. అంటే వాడు పురాణం చెబుతున్నారు, వాడు మంచి మాటలు చెబుతున్నారు, వింటున్నాను నేను, నువ్వు మాట్లాడిన మాటల వల్ల నాకు ఇబ్బంది కలిగింది, ఇలా ఇంత వివరించక్కర్లా, ఏమిట్రా పానకంలో పుడకలా గొడవ అంటే వాడికి అర్థమైపోతుందన్నమాట, ఇది పానకము వాడు పుడక అని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక సనాతన కార్యక్రమాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.